ఐపీఎల్ 2021 ఫైనల్ అక్టోబర్ 15న ముగుస్తుంది. ఆ తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని T20 ప్రపంచ కప్ కోసం టీమిండియా వ్యూహాన్ని సిద్ధం చేసే పనిలో పడతాడు. ఒక విధంగా ధోని రచించిన వ్యూహాల్ని విరాట్ కోహ్లీ మైదానంలో అమలు చేస్తాడు. T20 కెప్టెన్ గా విరాట్ కోహ్లీకి ఇది చివరి ప్రపంచ కప్. అందుకే విరాట్ కోహ్లీ ఖచ్చితంగా ఈసారైనా ఐసీసీ ట్రోఫీ గెలవాలని అందరూ కోరుకుంటున్నారు. 3 ఐసీసీ టైటిల్ని దక్కించుకున్న కెప్టెన్స్ లో ఒకడైన ధోని అనుభవం టీమిండియాకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ధోని మెంటర్గా ఉంటున్నందుకు బీసీసీఐ నుంచి ఎలాంటి ఫీజు కూడా తీసుకోవడం లేదు. వాలంటరీగా తనకు తానే టీమిండియాకి సేవలందించడానికి ముందుకొచ్చాడు. అది కూడా ఈ ఒక్క మెగా టోర్నీ కోసమే. ఇక ఈ నేపథ్యంలోనే భారత జట్టుపై బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్, మాజీ ఆటగాడు ఎంఎస్కే ప్రసాద్ స్పందించారు. ధోనీది మామూలు బుర్ర కాదని పేర్కొన్నాడు. ఈసారి ధోని కోహ్లీ అద్భుతాలు చేస్తారని ఎంఎస్కే ఆశాభావం వ్యక్తం చేశాడు. ఎంఎస్కే మాట్లాడుతూ T20 ప్రపంచ కప్ కోసం ఎంఎస్ ధోనిని మెంటర్గా ఎంపిక చేసి బీసీసీఐ మంచి పనిచేసింది. ఈ నిర్ణయం కెప్టెన్, సెలెక్టర్లు మరియు టీం మేనేజ్మెంట్ కలిసే తీసుకుని ఉంటారు. నేను ఈ నిర్ణయాన్ని పూర్తిగా గౌరవిస్తాను. టీమిండియాకి మెంటర్గా పనిచేయడానికి ధోని కంటే మెరుగైన వ్యక్తి మరొకరు ఉండరు అని ఎంఎస్కే అన్నాడు. ఇక ఎంఎస్ ధోని, రవిశాస్త్రితో విరాట్ కోహ్లీ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. ఈ ముగ్గురికి ఇది గొప్ప టోర్నమెంట్ అవుతుంది. ధోని కెప్టెన్సీలో విరాట్ కోహ్లీ చాలా ఏళ్ళు క్రికెట్ ఆడాడు. అదే సమయంలో రవిశాస్త్రితో కూడా విరాట్ కోహ్లీ ఎంతో చక్కటి సమన్వయం చేసుకోవాడు. ఇక మహి ఆలోచనలు ఎంతో పదునుగా ఉంటాయి. అతడికి క్రికెట్పై మంచి అవగాహన ఉంది. ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఏం చేయాలో మహికి తెలుసు. దీంతో విరాట్ కోహ్లీ పని కూడా చాలా తేలికవుతుందని ఎంఎస్కే ప్రసాద్ చెప్పుకొచ్చాడు. ఇక యజువేంద్ర చాహల్కి బదులుగా రాహుల్ చహర్ని జట్టులోకి తీసుకోవడంతో ఎన్నో అనుమానాలు వస్తున్నాయన్నాడు. ధావన్, చహల్ జట్టులో లేకపోవడంతో పెద్ద చర్చకే దారి తీసిందని ఎంఎస్కే పేర్కొన్నాడు.